కేవలం భగవంతుని మీద భక్తి ఉంటే చాలదు, సాటి మానవుల మీద, సాటి ప్రాణుల మీద జాలి దయా కరుణ కలిగి ఉండాలి అని బోధిస్తుంది భగవద్గీత. అన్ని ప్రాణులలో పరమాత్మ ఆత్మస్వరూపుడుగా ఉన్నాడు. సాటి మానవులను ద్వేషిస్తే, సాటి ప్రాణులను హింసిస్తే అది పరమాత్మను ద్వేషించినట్లు, హింసించినట్లు అవుతుంది అని నొక్కి చెప్పేది గీత. మనస్సును ఎల్లప్పుడూ నిర్మూలంగా ఉంచుకోవాలి, అప్పుడే లోపల ఉన్న ఆత్మస్కారం అవుతుందని గీతా బోధ. ద్వంద్వములు ఎందు సమాన దృష్టి కలిగి ఉండాలి. సుఖదుఖములను, జయాపజయములను, లాభ నష్టములను సమంగా చూడగలిగి ఉండాలి. అప్పుడే మనస్సు ప్రశాంతంగా ఉంటుంది, నిర్మలంగా ఉంటుంది. మానవునిలో ఉన్న అహంకారము, భేదభావము అన్ని అనర్థములకు మూలం, సమత్వమే ప్రశాంతతకు మూలం అని బోధిస్తుంది గీత. ఈ విశ్వమంతా భగవంతుని స్వరూపము. పరమాత్మ అంతటా నిండి ఉన్నాడు. అన్ని ప్రాణుల్లో ఆత్మస్వరూపుడుగా, చైతన్య స్వరూపుడుగా వెలుగుతున్న ఆ సత్యం, ఆ అసత్యం తెలుసుకోలేని మానవుడు సాటి మానవుల మధ్య భేదభావములు కల్పిస్తున్నాడు. రాగద్వేషములతో సతమతమవుతున్నాడు మానవుడు. అదే జ్ఞానము, ఆ అజ్ఞానమే అన్ని దుఃఖములకు మూలం. ఈ సత్యాన్ని బోధించినదే గీత. భగవద్గీత మహాభారత ఇతిహాసాల్లో భీష్మ పర్వతంలో 25వ అధ్యాయము నుండి 42వ అధ్యాయం వరకు చెప్పబడింది. మహాభారతము 18 పర్వములు, భగవద్గీతలో ఉన్నవి 18 అధ్యాయములు. మహాభారత యుద్ధం జరిగింది 18 రోజులు. అందులో పాల్గొన్న సైన్యము 18 అక్షోహీనులు. ఒక్కొక్క అక్షోహీనులు అంటే 21870 ఏనుగులు. అన్నీ ఒకవేళ మనం కూడినట్లయితే 2+1=7+0=18 మనకి 18 వస్తుంది. అలాగే 2, 1, 8, 7, 0 రథములు ఇవన్నీ కూడితే మనకి 18 వస్తుంది. 6, 5, 6, 1, 0 గుర్రములు అన్నీ కూడితే 6+5+6+1+0 18 అవుతుంది. అలాగే మనకి 193,050 సైనికులు అంటే మనకి అన్నీ కూడితే 1+1+0+9+3+5=18 అవుతుంది. మన దేహంలో 10 ఇంద్రియములు, 5 ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము 18 ఉంటాయి. భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నవి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84, సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1, మొత్తం 700. కొన్ని పత్రాల్లో మనకి 701 అని కూడా ఉంటాయన్నమాట. ఇవి భగవద్గీతను కృష్ణుడు అర్జునుడికి ఎప్పుడు, ఏ సందర్భంలో, ఎక్కడ, ఏ సమయంలో ఏమి ఆశించి చెప్పాడో తెలుసుకుందాం. కృష్ణుడు తృప్తిగా భోజనం చేసి తర్వాత తాంబూలం సేవిస్తూ, అర్జున కులాసగా భగవద్గీత చెప్పుకుందామా అని అనలేదు. లేక వాహిల్లునికి వెళ్ళినప్పుడు తీరిక సమయంలో చెప్పలేదు. ధర్మానికి ప్రతిరూపమైన ధర్మరాజుకు చెప్పలేదు. పితామహుడు భీష్ముడికి చెప్పలేదు. నీతి గోవిందుడికి కూడా చెప్పలేదు. కేవలం అర్జునుడికి మాత్రమే చెప్పాడు. అది యుద్ధం ఇంకొంతసేపట్లో జరగబోతుంది అనగా చెప్పాడు. అర్జునుడు మనస్సు సంగర్పణంతో క్షుభితం అయినప్పుడు చెప్పాడు. తను యుద్ధం చేశాను అనే నిర్వేదం అర్జును నుండి అవహించినప్పుడు చెప్పాడు. నాకు ఏమీ తోచడం లేదు కృష్ణ, ఏ నిర్ణయం తీసుకునే శక్తి నాకు లేదు, నన్ను నీ శిష్యుడిగా స్వీకరించి నాకు కర్తవ్యం ఉపదేశించు అని అర్జునుడు పూర్తి శరణాగతి అయిన తర్వాత చెప్పాడు. నాను సోచంతి అనే పదంతో మొదలుపెట్టి మసూచ అనే పదంతో పూర్తి చేశాడు. అంటే ఏడవద్దు అని అర్జునుడి కన్నీళ్లు తుడిచాడు శ్రీకృష్ణుడు. మనలో కూడా అనునిత్యం మంచి చెడుల మధ్య జరిగే సంఘర్షణే భారత యుద్ధం. మంచి పాండవులైతే చెడు కౌరవులు,
మనలో సంఘర్షణ తలెత్తినప్పుడు నివారణోపాయం చూపేదే భగవద్గీత. మన కన్నీళ్లు తుడిచి ఏడవకు ధైర్యంగా ఉండు అని వీపు తట్టి ప్రోత్సహించేదే భగవద్గీత. భగవద్గీత పూజలో పెట్టుకుని పూజించే గ్రంథము కాదు. భగవద్గీత చదివితే పుణ్యం వస్తుందని, స్వర్గ సుఖాలు ప్రాప్తిస్తాయని, సరాసరి మోక్షం వస్తుందని చదవకూడదు. భగవద్గీత కేవలం మోక్షానికి మార్గం చూపుతుంది. ఆ మార్గంలో నడవలసింది మనం. అందుకని విద్యార్థి దశ నుండి భగవద్గీత పాఠశాలలో ఒక పాఠ్యాంశంగా ప్రవేశపెట్టాలని అనుకుంటారు కొందరు. కాలేజీల్లో డిబేట్లు పెట్టాలని అనుకుంటారు కొందరు. ఒక పరిశోధన అంశంగా పరిగణించాలి. ప్రతి విద్యార్థికి ఒక పాఠ్యాంశంగా చేర్చి బోధించదగ్గది భగవద్గీత. ప్రతి వాడిలో ధైర్యాన్ని, స్థిరత్వాన్ని వెన్ను తట్టి నిలబెట్టేదే, ప్రోత్సహించేది భగవద్గీత. కానీ నేడు ఏమి జరుగుతుంది మనం బాగా గమనించాలి. ఇప్పుడు మనం భగవద్గీత పూర్వపరాలు పరిశీలిద్దాం. భరత వంశంలో ధృతరాష్ట్రుడు, పాండురాజు అనే ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు. వారి హస్తినాపురానికి అధిపతులు. పెద్దవాడు ధృతరాష్ట్రుడు పుట్టిగుడ్డి, ఆయన భార్య గంధారి, పాండురాజు వీరుడు. అందుకే పాండురాజు ఆస్తినకు రాజయ్యాడు. పాండురాజుకు ఇద్దరు భార్యలు, కుంతి, మాద్రి. పాండురాజు శాపవస్తు భార్య సంగమానికి దూరం అయ్యాడు. భార్యతో సహా అడవులకు వెళ్ళాడు. దుర్యోసుని మంత్రప్రభావంతో కుంతికి యధిష్ఠుడు, భీముడు, అర్జునుడు అనే పుత్రులు, మాద్రికి నకుల సహదేవులు అనే కుమారులు కలిగారు. ఆస్తినలో గంధారికి సయోధనుడు, తుశ్శాసనుడు సహా 100 కుమారులు కలిగారు. పాండవులు సత్యగుణ సంపన్నులు, సహనశీలు, దుర్మపరులు. 4 తమ్ముళ్ళు అన్నమాట జవదాటరు ఎప్పుడు. తల్లి మాట కట్టుబడి వారు 5. పంచాల రాజకుమారి ద్రౌపది వివాహం చేసుకున్నారు. దుర్యోధన, దుశ్శాసనులు మొదలగు కౌరవులు మొదటి నుండి తమ దాయాదులు పాండవులు మీద ద్వేషం పెంచుకున్నారు. దుర్యోధనుడు పరమలోభి, ఎదుటి వారి ఉన్నతిని చూసి సహించలేడు. అసూయ, ద్వేషము, దురాభిమానము, గర్వము అతని సహజ క్షణములు. తన మాటే ఎల్లప్పుడూ జరగాలని, అంతా నాకే కావాలని ఒక దురాశ.